ఒక పార్టీలో టికెట్ కోసం నాకంటే నాకని ఇద్దరు కొట్టుకుంటుంటే మూడో వాళ్ళకి ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ చేస్తుంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తారా స్టేషన్ గనపూర్లో రాజయ్యకి ఈ దఫా టికెట్ తీసేసి మాజీ డిప్యూటీ సీఎం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ మంత్రి ఆయనకి క్రిందసారే డిప్యూటీసీఎం ఇచ్చి నెల రోజుల్లో తీసేశారు ఆ తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేస్ టికెట్ అయితే ఇచ్చారు కానీ మంత్రి పదవి ఇవ్వలేదు ఈ దఫా వచ్చేటప్పటికి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచి కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్ ఈ దశలో రాజయ్య ఏడుపు ఇదంతా కూడా చూసాం రాజయ్య ఏడిపించినటువంటి నవ్య ఆయన మీద తిరుగుబాటు చేసిన నవ్య ఇక్కడ రాజయ్యకి అనుకూలంగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్టేట్మెంటు బీఫారం ఇస్తే కనుక తీవ్ర పరిణామాలు ఎదురుతాయి ఒకవేళ రాజకి ఇవ్వకూడదు అనుకుంటే ఇంకొక మాదికి ఇవ్వండి కానీ మారిస్తే ఊరుకోం అన్నటువంటి హెచ్చరిక ఈ నేపథ్యంలో రాజయ్య మీద తిరుగుబాటు చేసినటువంటి సర్పంచ్ నవ్య ఎవరైతే తన భర్తతో కలిసి తిరగబడి ఆ తర్వాత భర్త తోడు రాకపోయినా సరే నేను తిరగబడతానంటూ టికెట్ని వస్తుందో చూస్తా బిడ్డా అని చెప్పినటువంటి నవ్య ఇప్పుడు నాకు ఆ టికెట్ ఇవ్వని అడుగుతుంది మరి కేసీఆర్ నిజంగా మహిళలకు కనుక తను గౌరవం ఇచ్చేటట్టయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది